హార్ట్ అటాక్ తో కన్నుమూశారు బాలీవుడ్ సీనియర్ నటుడు సలీం గౌస్. హార్ట్ అటాక్తో కన్నుమూశారు బాలీవుడ్ సీనియర్ నటుడు సలీం గౌస్. ఈ విషయాన్ని ఆయన భార్య అనితా సలీం ధృవీకరించారు. బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని సలీం చెప్పడంతో కోకిలాబెన్ హాస్పిటల్లో చేర్చామని, గురువారం ఆయన హార్ట్ అటాక్తో కన్నుమూశారని ఆమె తెలిపారు. భారత్ ఏక్ ఖోజో, సుబహ్, ఇన్ కార్తో పాటు పలు టీవీ సీరియల్స్లో సలీం గౌస్ కీలక పాత్రలు పోషించారు. అలాగే సారాంస్, మంథన్, కలియుగ్, చక్ర, మోహన్ జోషి హాజిర్ హో, త్రికాల్, అఘోత్, ద్రోహి, సోల్జర్, మహారాజా, ఇండియన్ వెల్డన్ అబ్బా వంటి చిత్రాలు లో సలీం నటించారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రవేశం ఉన్న సలీం గౌస్ తెలుగులో అంతం, రక్షణ, ముగ్గురు మునగాళ్ళు తదితర చిత్రాల్లో నటించడం విశేషం. సలీం గౌస్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు. ఇకపై సినిమాల్లో నటించబోనని తెలిపారు హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ. ఇకపై సినిమాల్లో నటించబోను అని తెలిపారు హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ. ఇకపై నటించను అని ప్రకటించారు. జిమ్ రిటైర్మెంట్ ప్రకటన సినీ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. జిమ్ క్యారీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్లాప్ స్టిక్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి నటుడు ఆయన. తాజాగా జిమ్ మాట్లాడుతూ, నటించింది చాలు అనిపిస్తోంది, ఇక విశ్రాంతి తీసుకోవచ్చని భావిస్తున్నా, నా రిటైర్మెంట్ అభిమానులని బాధిస్తుంది అని తెలుసు, వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆధ్యాత్మిక ఆలోచనలతో ఇకపై జీవితాన్ని గడిపేస్తానని చెప్పారు. సమంతా బర్త్డే సందర్భంగా శాకుంతలం, యశోద చిత్రాల నుండి అప్డేట్స్ ఇచ్చారు చిత్ర మేకర్స్. గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం శాకుంతలంలో శకుంతలగా నటిస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. కాగా సమంత కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ మూవీ. మరోవైపు పాన్ ఇండియా చిత్రం యశోదాలో కూడా శామ్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్ర యూనిట్స్ నుండి శామ్ ఫ్యాన్స్ కి బర్త్డే ట్రీట్ అందింది. శాకుంతలం టీమ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సమంతకి బర్త్డే విషెస్ తెలిపింది. ఈ పోస్టర్ లో సమంత దేవకన్యలాగా వెలిగిపోతోంది. తెల్ల చీరలో సమంత మతిపోగొట్టే విధంగా శకుంతల లుక్ లో కనిపిస్తోంది. ఈ పోస్టర్లో సమంత దేవకన్యలాగా వెలిగిపోతుంది. తెల్ల చీరలో సమంత మతిపోగొట్టే విధంగా శకుంతల లుక్ లో కనిపిస్తుంది. పోస్టర్ డిజైన్ సమంత మేక్ ఓవర్ అదృష్టం అనే చెప్పాలి. క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్ దుష్యంతుడు శకుంతల కథని అద్భుత దృశ్య కావ్యంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక సమంత నటిస్తున్న మరో మూవీ యశోద. సమంత బర్త్డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. యశోద ఫస్ట్ క్లిమ్స్ ని మే 5 ఉదయం 11:07 రిలీజ్ చేయబోతున్నారు నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సమంత నార్త్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత హిందీలో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. హీరో నిఖిల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో నిఖిల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిఖిల్ కు పితృవియోగం కలిగింది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం నాడు కన్నుమూశారు. శ్యామ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆరోగ్యం కొంచెం మెరుగవడంతో ఇటీవల ఇంటికి తీసుకువెళ్లారు. అయితే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించి చివరి శ్వాస విడిచారు. శ్యామ్ ఆర్మీలో పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత ఇంటి దగ్గరే ఉన్నారు. శ్యామ్ మృతి పట్ల టాలీవుడ్ లోని పలువురు సంతాపం ప్రకటించారు. గీతార్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నట్లు తెలిపారు దర్శకుడు చందు మొండేటి. ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ వచ్చిన మాట నిజమేనన్నారు దర్శకుడు చందు మొండేటి. అయితే అది నేను కావాలని తీసుకోలేదు. సవ్యసాచి రిజల్ట్ విషయంలో అసంతృప్తి ఉంది. తప్పకుండా నాగ చైతన్యకి ఒక హిట్ ఇస్తాను. కార్తికేయ 2 తర్వాత గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వస్తుంది. ఇది చాలా స్పాన్ ఉన్న సినిమా. ఆర్టిస్టుల ఎంపిక కూడా పూర్తయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల అవుతుంది. ఆల్రెడీ ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలు కావాల్సింది, కానీ కార్తికేయ 2 వలన లేట్ అవుతూ వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది అన్నారు.